ఎడుగూరి సంధింటి రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ఆర్. ఈ రాష్ట్రంలో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. రైతాంగం కరెంట్ ఛార్జీలు కట్టలేకుండా ఉన్నారు. కాబట్టి పూర్తిగా ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తామన్నా చెప్పిన వారు నిలబెట్టుకున్న ప్రభుత్వం వారి దశ. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని సంతకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు బాధ్యతలు చేపట్టి తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన రాజన్న సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలని సంక్షేమ పథకాలుగా రూపుదిద్ది ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రజలకు గుండె చప్పుడు అయ్యారు. ఇక రాజన్న అమలు పథకాల విషయానికి వస్తే, ఆరోగ్యశ్రీ నుంచి 108 వరకు, ఫీజు రియంబర్మెంట్స్ నుంచి రుణమాఫీ వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి కార్పొరేట్ వైద్యం ద్వారా పేదలకు ఆరోగ్య భద్రత కల్పించావు. 108 వాహనాలను ప్రారంభించి అత్యవసర సేవలను అందుబాటులోకి తెచ్చావు. బ్యాంకుల అప్పులు కట్టలేక కొట్టుమిట్టాడుతున్న రైతన్నలకు రుణమాఫీ చేసి వారిని ఆదుకున్నావు. ఉచిత విద్యుత్తో రైతన్న సాగు చేసుకోవడానికి సాయం చేశావు. జలయజ్ఞం చేపట్టి వ్యవసాయదారులకు సాగునీటి కొరతను తీర్చావు. పేదవాడి సొంతింటి కలను నిజం చేయడానికి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను కట్టించావు. ఫీజు కట్టలేక చదువులు మానేస్తున్న విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ పెట్టి కార్పొరేటుల్లో చదివేలా చేశావు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఓ మహనీయుడా, మా నుంచి భౌతికంగా దూరమైనా ఇప్పటికీ ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటావు రాజన్న.